రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోని మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ముప్పైవ తేదీ రోజు శనివారం రోజున రాబోతుంది అంటే మొదటి సూర్యగ్రహణం శని అమావాస్య రోజున రాబోతుంది అలాగే సూర్యగ్రహణ ప్రభావం అనేది ప్రతి రాశి వారిపైన కూడా ఉంటుంది ముఖ్యంగా రాశి ప్రకారం ఇప్పుడు చెప్పబోయే వాటిని గ్రహణం వీడినాక దానాలు చేయ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారికి ఎలాంటి దోషం అనేది తగలదు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రాబోతున్నటువంటి మొదటి సూ సూర్యగ్రహణం ఏప్రిల్ ముప్పైవ తేదీ రోజు రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మే ఒకటవ తేదీ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ముఖ్యంగా ఈ ఈ సూ సూర్యగ్రహణ ప్రభావం అనేది ఖచ్చితంగా ప్రతి రాశి పైన ఉంటుంది అలాగే గ్రహణం వీడినాక ఇప్పుడు చెప్పబోయే దాన ధర్మాలు చేస్తే వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయి దాని కారణంగా ఇంట్లో ధన ధాన్యాలు వృద్ధి చెందుతాయి సూ సూర్య గ్రహణం వీడిన తర్వాత ఏయే ఏ వస్తువులను దానం చేయాలో చూద్దాం అందులో ముందుగా మేషరాశి మేషరాశి వారు సూర్యగ్రహణం వీడినాక ధాన్యాలను అంటే చిరుధాన్యాలను నవధాన్యాలను అలాగే బెల్లం అలాగే ఎర్రటి వస్త్రాలను దానం చేయడం చాలా మంచిది వృషభ రాశి వృషభ రాశి వారు గ్రహణం వీడిన త తర్వాత పాలు కానీ పెరుగు కానీ పంచదార అన్నం అటుకులు తెల్లని కర్ కర్పూరం ఇలాంటి వాటిని వేటినైనా సరే దానం చేయవచ్చు ముఖ్యంగా బియ్యం తెల్లని వస్త్రాలు ఇలా వేటినైనా సరే దానం చేయవచ్చు మిథున రాశి మిథున వారు గ్రహణం వీడిన త తర్వాత ఆవుకు పచ్చగడ్డిని తినిపించాలి అలాగే ఆవుకు ఆకుపచ్చ కూరగాయలను తినిపించడం ఆకుపచ్చ ఆకుకూరలను వేయడం చాలా మంచిది అలాగే ఆకుపచ్చ రంగు వస్తువులను కానీ బట్టలను కానీ ఆకుపచ్చ రంగు పప్పులను కానీ దానం చేయడం చాలా మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు సూర్యగ్రహణం వీడిన తర్వాత బ్రాహ్మణునికి ముత్యాలు తెల్లటి వస్త్రాలను అలాగే పంచదార బియ్యం పాలు లేదా వాళ్ళతో చేసిన తీపి పదార్థాన్ని అయినా సరే దానం చేయాలి సింహరాశి సింహరాశి వారు గ్రహణం వీడినాక బ్రాహ్మణుడికి గోధుమలు కానీ బెల్లం రాగి పాత్రలు కానీ ఎరుపు ఎరుపు లేదా నారింజ రంగు బట్టలు కానీ దానం చేయాలి కన్యారాశి రాశి వారు గ్రహణం వీడిన తర్వాత పచ్చి మేత అలాగే పచ్చి వెన్నెల పప్పు అలాగే పచ్చి వస్త్రాలు పచ్చి కూరగాయలను దానం చేయాలి ఇలా చేస్తే వారికి ఎంతో మేలు జరుగుతుంది తులారాశి తులారాశి వారు గ్రహణం వీడిన తర్వాత తెల్లటి వస్తువులను దానం చేయాలి ఎందుకంటే ఇది వారికి ఎంతో మంచి చేస్తుంది తెల్లటి వస్త్రాలను కానీ బట్టలను కానీ దానం చేయడం చాలా మంచిది కృషిక రాసేవారు గ్రహణం వీడిన తర్వాత ధాన్యాలను అలాగే బెల్లం ఎర్రటి వస్త్రాలను లేదా పప్పు ధాన్యాలను దానం చేయడం చాలా మంచిది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారిని పాలించే గ్రహం బృహస్పతి బృహస్పతికి సంబంధించిన రంగు పసుపు కాబట్టి వీరు పసుపు రంగు వస్తువులను దానం చేయడం చాలా మంచిది శనగపిండి కానీ బెల్లం కానీ పసుపు కుంకుమలను కానీ దానం చేయవచ్చు మకర రాశి మకర రాశి వారిని పాలించే గ్రహం శని శని అమావాస్య రోజున వస్తున్నటువంటి ఈ సూర్యగ్రహణం రోజున మకర రాశివారు గొడుగును కానీ దువ్వెనను కానీ లేదా నలుపు లేదా నీలం రంగు బట్టలను కానీ ఆవాల నూనెను కానీ నువ్వుల నూనెను కానీ దానం చేయడం చాలా మంచిది కుంభరాశి కుంభరాశి వారికి కూడా పాలించే గ్రహం శనీశ్వరుడు కాబట్టి సూర్యగ్రహణం తర్వాత వీరు కూడా మకర రాశి వారిలాగానే గొడుగు కానీ దువ్వన కానీ నలుపు లేదా నీలం రంగు బట్టలను కానీ ఆవాల నూనెను కానీ నువ్వులను కానీ దానం చేయడం చాలా మంచిది మీనరాశి మీనరాశి వారు గ్రహణం వీడినాక బెల్లం కానీ శనగపప్పు కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ దానం చేయడం చాలా మంచిది అలాగే మీనరాశి వారికి అధిపతి బృహస్పతి కాబట్టి గ్రహణం వీడినాక బృహస్పతి గ్రహ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది